అప్పట్లో అన్ని జానపదాలు పౌరాణికాలు ఎక్కువ ఎక్కువ జానపదాలు ఆ రోజుల్లో సోషల్ స్థలం తక్కువ అంటే ఇప్పుడు గుర్రపు స్వారీ గానివ్వండి ఇవన్నీ ఎంతో కొంత వచ్చి ఉండాలి ఫస్ట్ పిక్చర్ సిపాయి కూతురు బుక్ అయ్యేది కదా అది జానపదం దానికి కత్తిబరణం గుర్రం స్వారీ కావాలి అట్లా రెండు మా ప్రొడ్యూసర్ డిఎల్ గారు పెట్టారు పొద్దున పూట ఏమో హార్స్ రైడింగ్ సాయంకాలం పూట కత్తిద్దాం ఎలా రెండు నెలలు నేర్చుకున్నాను అది నాకు ఫ్యూచర్ తర్వాత ఉపయోగపడింది నాకు అదేగా నేర్చుకుని కావాలి లేకపోతే మనం కష్టం ఈ మధ్య ఉన్న సినిమాలు చూసారా మీరు సెంటిమెంట్ పసందన డైలాగ్ వీణలు విన్న సంగీతం ఎంది సెంటిమెంటల్ చక్కనే ప్రసద్ధమైన డైలాగ్స్ ఇప్పుడేంటి అంతసేపు ఫైట్లో డాన్సులు ఫైట్లో డాన్సులు తప్ప డ్రామా చక్కని కథ ఇంప్రెస్ చేసి కూర్చో పడుతుంది ఇంటికి వెళ్ళేదానికి ఏది ఏది ఫీల్ అవుతుంది ఇస్తారా అని ఏది కలగట్లేదు లాస్ట్ చూసిన సినిమా ఏది మీరు అరుంధతి అరుంధతి చూసా అరుంధతి చూసా హాల్లో జనం గాగలేసి చూసి అది చూడారు ఇవ్వడం ప్రివ్యూ గౌరవాలి మా ఎవరో పిలవరు ఇప్పుడు ఆ మర్యాదలు గౌరవాలి పెద్దవాళ్ళు గౌరవించాలి పిలవాలి చూపించాలి అనే మర్యాదలే పోయింది అప్పుడు రామారావు గారు తర్వాత ఇప్పుడు ఉన్న పెద్దవాళ్ళు ఓల్డ్ టైమర్స్లో జరుపుకునే ఉన్నాం లేదు అసలు గౌరవేది ఏ ఫంక్షన్కి పిలుస్తున్నారు ఏ అవార్డ్స్ దానికి పిలుస్తున్నారు ఏ పిక్చర్ పిలుస్తున్నారు ప్రివ్యూ చూడబడి గౌరవం ఏంటని సాక్షి టీవీలో అదే రాశాను చెప్పాలని హెడ్డింగ్ కాదు అది ఎవరు గౌరవించట్లేదు అలా అయిపోయింది ఎవరు పేరు పట్టుకుంటారు వాళ్ళ పగొట్టవే ఇప్పుడు ఈ మీడియా వచ్చి మమ్మల్ని పొగుడతారా ఈ పత్రిక ద్వారా మమ్మల్ని పొగుడతారా అని చెప్పండి మీ సినిమాలు టీవీలో తరచుగా వస్తూ ఉంటాయి చూసుకుంటారా తరచుగా అండి అసలు రోజుకి ఈ ఛానల్లో ఓడారా వస్తూ ఉంటాయి వస్తూ ఉంటాయి అవును చూసుకుంటారు చూసుకుని ఈ తరం వాళ్ళకు కూడా మీరు బాగా తెలుసు టీవీ ద్వారా అవును టీవీ ద్వారా అదే చూస్తాను నెంబర్ ఆఫ్ పిక్చర్లు వస్తూ ఉంటాయి మేము ఇప్పుడు చూసి అనుకుంటాము ఆ రోజు ఆ రోజు అట్లా చేసిన మా అయితే చేయగలదా అసలు అంటే అప్పుడు కూడా ఓపిక అది వేరు కదా అలా కత్తి ఇద్దరు కానీ గదాయుద్ధం కానీ అంటే రామారావు నేను దుర్యోధనుడు మేము కూడా గదాయుద్ధం చేసామంటే ఎంత కష్టం చేశాము మేము ఇంకోటి చేస్తాం చేయము అది మాకు డూపే లేదు ఈ తరంలో ఎవరన్నా పౌరాణికాలు చేయాలి అంటే ఒక్క సినిమా అయినా వస్తుందేమో చాలా మంది ఎదురు చూస్తున్నారు మంచి కృషి చేశారంటే రామారావు గారు మళ్ళీ విరాటపురం అని వెంకటేశ్వర మనిషి అని రిపీట్ చేసి తీస్తాను ఆయన అప్పుడు అడిగా నేను రామారావు గారిని ఏంటి మరి అందరి వచ్చేసి కదా మళ్ళీ రిపీట్ చేసి తీస్తాను ఏంటంటే అని అన్నారు తప్పుడు మనం పోయిన తర్వాత రిటైర్ అయిన తర్వాత మైథలాజికల్ పిక్చర్లు తీసేవాళ్ళు లేరు చేసేవాళ్ళు అంతకంటే లేరు అట్లాగే మరి ఆయన చెప్పే మనం నిలవైందా లేదా ఎవరైనా మైథాలజీ పిక్చర్ తీస్తారు ఎవరైనా చెప్పండి ఒకసారి మళ్ళీ మీ రోజుల్లోకి వెళ్ళిపోతే ఎస్విఆర్ గారు అంత యాక్టర్ కూడా నా నటవారసుడు సత్యనారాయణ అని చెప్పడం చెప్పాడండి ఎలా అనిపించింది మీకు ఆ క్షణంలో అంత భావన వచ్చి నా వారసుడు సత్యనారాయణ అంటే అది మన ప్రౌడెస్ కాదు చెప్పండి ఆయన రావటప్పుడు ఆయనే అన్నాడు ఇంతకాలం నా వారసుడు ఎవరా చూశాను సత్యనారాయణ దగ్గర అడిగదు సత్యనారాయణ ఒక్కడే నా టైపింగ్లో అన్ని రసాలు చేస్తారా ఒక మైథలాజికల్ డిక్షన్ పట్టుకున్న అలాగే సింగ్ సాంగ్ టైప్ అది పట్టుకున్నానంటే ఇండస్ట్రీలో నిర్మాత నీ చుట్టూతో తిరిగించింది ఇంకెవరు లేదు ఆర్టిస్ట్ అని నా మా అందరూ వాహినేశ్వరుడు 500 ఫ్లోర్ దగ్గర చెప్పాడు అందరితో నా వారసులు సత్యనారాయణ అందుకంటే అవన్నీ కావాలి